ప్రోటోకాల్ డ్యూటీలు. ప్రోటోకాల్ విధులు అంటే పార్లమెంటు సభ్యులతో మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులతో, ఇతర ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో వ్యవహరించే మర్యాదలు, పరిగణనలు మరియు విధానాలు. పార్లమెంటు రాష్ట్ర శాసనసభ సభ్యులతో వ్యవహరించడంలో మర్యాదలను పాటించడంపై భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చాయి. తప్పక పాటించాల్సిన ముఖ్యమైన లక్షణాలు క్రింద పేర్కొనబడ్డాయి. 5 లక్షలు మరియు అంతకన్నా తక్కువ ఖర్చుతో పూర్తి చేయబడిన పనికి ప్రారంభోత్సవ లేదా ఎటువంటి కార్యక్రమమైనా ఆ నిధులతో చేపట్టరాదు. ఒకవేళ ప్రజలు కోరిన ఎడల వారి సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు లేదా ఉన్నతాధికారులు అధికారిని చూడటానికి వచ్చినప్పుడు ఆ అధికారిని, సభ్యుడిని ఆహ్వానించడానికి మరియు అతనిని చూడటానికి తన సీటు నుండి పైకి లేవాలి. ప్రజాప్రతినిధులు లేదా ఉన్నతాధికారులు ఒక అధికారి కోసం టెలిఫోన్ కాల్ చేస్తే అవసరమైన అధికారి అందుబాటులో లేనప్పుడు ఫోన్ కాల్ అందుకున్న వారు ప్రజల ప్రతినిధుల టెలిఫోన్ నంబర్ను తీసుకుని అధికారిక కమ్యూనికేషన్ కోసం అందుబాటులో ఉన్నప్పుడు అతనికి లేదా ఆమెకు టెలిఫోన్ తిరిగి చేయాలి. అధికారులు, గౌరవ పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యుల లేదా ఉన్నతాధికారుల లేఖలను వెంటనే అంగీకరించి సభ్యుల పట్ల తగిన మర్యాదలు చూపాలి. లేఖను స్వీకరించి జవాబుతో కూడిన లేఖను తిరిగి పంపిస్తూ అందులో ఎటువంటి చర్య, ఎప్పటిలోపు తీసుకుంటామో నిర్దిష్టంగా తెలపాలి. ఒకవేళ చెప్పిన సమయంలోపు ఆదేశించిన పని పూర్తి చేయలేని ఎడల మధ్యంతర లేఖను సంబంధిత ప్రజాప్రతినిధి లేదా అధికారికి పంపించాలి. వారు ఆదేశించిన సమాచారాన్ని తూచా తప్పకుండా పాటించాలి. సాధారణంగా ఫలకాలపై పౌర సేవకులు లేదా ఉన్నతాధికారుల పేర్లు ప్రచురించకూడదు. కానీ లబ్ధిదారులుగా లేదా ప్రజలు కోరినట్లయితే సంబంధిత పేర్లను ప్రచురించవచ్చు. కానీ ఎట్టి పరిస్థితులలోనూ పౌర సేవకుడి మరియు ఉన్నతాధికారుల పేర్లు ఎమ్మెల్యే లేదా మంత్రి పేర్ల కంటే పెద్ద పరిమాణ అక్షరాలతో వ్రాయకూడదు. ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలకు హాజరయ్యేటప్పుడు సమావేశం యొక్క అవసరానికి అనుగుణంగా వాటికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేసుకుని వెంట తీసుకెళ్ళాలి. ఒకవేళ వారు ఏవైనా ఆదేశాలు ఇస్తే తప్పకుండా పాటించాలి. సందేహాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ సారాంశం అర్థం చేసుకోకుండా పని మొదలుపెట్టరాదు. వెటర్నరీ హాస్పిటల్ లేదా మిల్క్ చిల్లింగ్ ప్లాంట్ ఇటువంటి అత్యవసర సేవలను పంపిణీ చేసే కట్టడము లేదా కార్యక్రమము ప్రజల వినియోగం కోసం సిద్ధంగా ఉంటే ఆలస్యం చేయకుండా VIPకి సౌకర్యంగా ఉన్నప్పుడు అధికారిక ప్రారంభోత్సవం చేసి ఉపయోగించుకోవాలి. ఏ సందర్భంలోనైనా ప్రారంభోత్సవం కోసం VIP నుండి తగిన తేదీని ఇవ్వలేని పక్షంలో ఆ తేదీ కోసం నిరీక్షించకుండా ప్రజలకు అంకితం చేయాలి. ప్రభుత్వం నిర్వహించే బహిరంగ కార్యక్రమాలకు పార్లమెంటు మరియు శాసనసభ్యులను నిరంతరం ఆహ్వానించాలి. స్థానిక స్థాయిలో అధికారులకు అధికారిక వారసత్వంలో వారి ర్యాంకుకు తగినట్లుగా తగిన స్థలంలో సౌకర్యవంతమైన సీటును కేటాయించాలి. ఏదైనా ఫంక్షన్ కోసం ఆహ్వానాలు ముద్రించబడకపోతే సోపానక్రమంలో ఉన్నతాధికారులు మర్యాదపూర్వమైన భాషలో సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాలి. మరియు పార్లమెంటు మరియు శాసనసభ సభ్యులకు వారి ఇతర షెడ్యూల్కు ఆటంకం కలగకుండా సర్దుబాటు చేయడానికి ముందస్తుగానే వారి దృష్టికి తీసుకువెళ్ళాలి. ప్రభుత్వ ఉద్యోగి, MPs, MLA, MLCs లను తమ వ్యక్తిగత పనుల కొరకు సంప్రదించకూడదు. అలాగే ఉద్యోగులు తమ సత్వరపై అధికారులకు తెలుపకుండా ఆమోదము కొరకు ఉన్న ఉన్నతాధికారులను సంప్రదించకూడదు. స్థానిక సంస్థల నిధులతో పనులు చేపట్టితే సాధారణంగా సర్పంచ్, ప్రెసిడెంట్, MPP, చైర్పర్సన్,
జడ్పి మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు ఉన్నత స్థాయి సంస్థల యొక్క నిధులు ఉన్న చోట కార్యక్రమాన్ని ఖరారు చేయడానికి ముందు ఆ సంస్థ యొక్క ప్రతినిధిని సంప్రదించాలి. ఉదాహరణకు ఎంపీపీ నిధులతో కూడిన పంచాయతీ ఫంక్షన్ విషయంలో ఎంపీటీసీ సభ్యుడిని సంప్రదించాలి. జెడ్పి నిధులు కూడిన మండల్ ఫంక్షన్ విషయంలో జెడ్పీటీసీ సభ్యుడు మరియు ప్రభుత్వ నిధులతో జిల్లా పరిషత్ ఫంక్షన్ విషయంలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలను సంప్రదించాలి మరియు వారి పేర్లు ఆహ్వాన కార్డు ఫలకంలో తప్పనిసరిగా సరైన స్థలాన్ని కేటాయించాలి. ప్రోటోకాల్ పాటించడంలో ఏదైనా లోపాన్ని తీవ్రంగా పరిగణించబడుతుంది మరియు తప్పు చేసిన అధికారులపై ప్రభుత్వం కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. అందువల్ల అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పైన పేర్కొన్న సూచనల ప్రకారం ప్రోటోకాల్ పాటించడాన్ని అనుసరించాలి.